దీని గురించి మెకానికల్గా తెలుసుకోవాల్సింది. ఒక బైక్ యూజర్ గా తెలుసుకోవాలి, ఏదైతే ఈ డిస్క్ లింక్ ఉందో ఈ డిస్క్ లింక్ వర్షాకాలం వచ్చినప్పటికి చాలా వెహికల్స్ కి స్టక్ అయిపోద్ది. ఎప్పుడైతే మీరు డిస్క్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేస్తారో, డిస్క్ ప్యాడ్ చేంజ్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా వీల్ అనేది టైట్ అయిపోద్ది. వీల్ టైట్ అయిపోయినప్పుడు అసలు ఎలా టైట్ అయిపోద్ది, ఏంది అసలు, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది దీనికి సంబంధించిన వీడియో చేస్తాను. మీరు చూడకుండా నేను పైన కార్స్ అవుతున్నా, ఆ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఎందుకంటే ఒక డిస్క్ ప్యాడ్ చేంజ్ చేసినప్పుడు డిస్క్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి, ఆ కంప్లైంట్స్ అనేది మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఆ కార్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దీనికి ఈ లింక్ స్టక్ అయింది. ఈ లింక్ స్టక్ అవడం ఇది స్టెప్ నెంబర్ 2 కింద తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 1 అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ నెంబర్ 2 అయితే ఇక్కడైతే మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరైతే వెయిట్ చేసి చూడండి. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం అనేది తెలుస్తున్నాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఈ డిస్క్ లింక్ అనేది స్టక్ అయిపోయిందో ఈ లింక్ అనేది ఎలా ఓపెన్ చేయాలని చెప్తాను. ఆల్మోస్ట్ గా చూసుకోండి ఈ బండికి డిస్క్ ప్యాడ్స్ అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ జరిగింది. ఇది చూడండి పూర్తిగా అరిగిపోయింది, ఇది చూడండి అసలు ఏం అరగలేదు. ఎందుకని ఎప్పుడైతే ఈ లింక్ అనేది స్టక్ అయిపోయిందో ఈ లింక్ అనేది అటు ఇటు మూవ్ కానప్పుడు ఏమవుతుందంటే వీలు టైట్ గా అయిపోవడం, డిస్క్ ప్యాడ్స్ అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎప్పుడైతే మీరు కొత్త డిస్క్ ప్యాడ్స్ వేస్తారో, కొత్త డిస్క్ ప్యాడ్స్ వేసినప్పుడు కంపల్సరీగా ఈగానే ఫ్రీ చేయకుండా వేస్తే మాత్రం వీలు స్టక్ అయిపోద్ది. కస్టమర్ గార్డ్ అయితే మాత్రం మీకు మంచి పొగట్లు అయితే వస్తాయి. అందుకని ఏంటంటే కంపల్సరీగా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ మీకు ప్రాబ్లం నెంబర్ 1 చెప్పాను, ఏదైతే ఈ డిస్క్ ప్యాడ్ అనేది అరుగుంటుందో మనం డిస్క్ ప్యాడ్స్ అనేది సైడ్ లో కట్ చేసేయడం వల్ల వీలు ఫ్రీగా అవుద్ది. ఇప్పుడు ఈ లింక్ స్టక్ అయిపోయిందంటే ఈ లింక్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, అంటే ఎన్ని విధాలకు వీలైతే అన్ని విధాలు ఓపెన్ చేయాలి భయ్యా. కొంతమంది ఏంటంటే ఇక్కడ డ్రిల్లింగ్ వేసి తడతా అంటారు. డ్రిల్లింగ్ వేసి తడాలంటే కస్టమర్ కడ పర్మిషన్ కావాలి. కస్టమర్ కడ పర్మిషన్ తీసుకోవడం హోల్ వేసాం అనుకో, తర్వాత మనకి యాస్ఫర్ అయిన బ్రాండ్. అందుకేంటంటే ఇప్పుడు ఏదైతే లింక్ ఉందో నేననేది ఎలా ఓపెన్ చేస్తాను అనేది మీకు చెప్తాను. కొద్దిగా టైం కానీ పడుతుంది, కొద్దిగా వెయిట్ చేస్తూ ఉండండి. కొన్ని మీకు డిస్క్ బ్రేక్లో ఏమైనా చెప్పాల్సిన విషయాలన్నా సరే చెప్తాను. మన ఛానల్ అనేది కంటిన్యూగా ఫాలో అవుతుంది. వీడియో మొత్తం చూసాక ట్రై చేయండి. డిస్క్ ప్యాడ్స్ ఒకటే కదా, అదేముంది తీయడం ఎక్కడమే కదా, తీయడం ఎక్కడమే కానీ కొద్దిగా టెక్నిక్ ఉండేవా అవి కానీ మీకు చెప్తాను. ఓకేనా, ఇప్పుడైతే మనం టోటల్గా ఈ లింక్ అనేది ఎలా ఓపెన్ చేయాలి. ఈ లింక్ సక్రమంగా వేసామనుకో చెప్పాం కదా మీకు మడత పడిపోద్ది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కస్టమర్ వచ్చి ఎప్పుడైతే డిస్క్ ప్యాడ్స్ అనేది మిమ్మల్ని చేంజ్ చేయమంటారు అది ఓపెన్ చేయకముందే సర్వీస్ ఛార్జ్ అనేది కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పటికి మాత్రం ముందుగానే సర్వీస్ ఛార్జ్ చెప్పండి. మీరు 100 తీసుకుంటారు, 200 తీసుకుంటారు, 400 తీసుకుంటారు, 500 తీసుకుంటారు, అంటే డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ ఇది 171 రూపీసే కదా మీరు 400 ఎందుకు అడిగారంటే కొన్ని రీజన్స్ ఉంటాయి భయ్యా. ఇప్పుడు ఇది అనేది స్టక్ అయిపోయింది, ఇది తీయాలంటే హాఫ్ అన్ అవర్ పడచ్చు, 1 అవర్ పడచ్చు, తీసేటప్పుడు ఇరిగిపోవచ్చు. కస్టమర్కి ముందుగానే చెప్పాలి. మీకు ఎప్పుడైతే ఈ డిస్క్ ప్లేట్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఈ డిస్క్ ప్లేట్ కన్నా అరిగి ఉందంటే కంపల్సరీగా ఏదైతే ఈ డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయో ఈ డిస్క్ ప్యాడ్స్ అనేది సైడ్లో అయితే కట్ చేపించండి అని చెప్పాను అక్కడ. అది ఒకటి. అదేంటంటే కస్టమర్కి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఛార్జ్ చెప్పాలి ఒక 50 రూపాయలు ఎగస్ట్ అంటే 100 రూపీస్ తీసుకుంటే 150 తీసుకుంటే 200, ఒక 50 రూపీస్ అనేది కస్టమర్ కన్నా డిస్క్ ప్యాడ్స్ మార్చిన 200 తీసుకుంటూ ముందుగానే చెప్పండి. ఆయన లాస్ట్ టైం 50 రూపాయలు మార్పించుకుంటు 20 రూపాయలు డిస్క్ ప్యాడ్ మార్పించుకుంటూ మీరు మాత్రం ముందుగా చెప్పండి. వేసిన తర్వాత మాత్రం ఎప్పుడు చెప్పండి ఓకేనా, డిస్క్ ప్యాడ్స్ మార్చితే నేను మార్చేది 200 తీసుకుంటాను ఈ బండికి ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లం బట్టి. అదేవిధంగా ఇప్పుడు ఈ బండికి అని చూసుకుంటే డిస్క్ లింక్ స్టక్ అయింది. ఇది కస్టమర్ మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే ఇది అనంతపూర్ బండి, మన సబ్స్క్రైబర్ వెహికల్ ఇది అనంతపురం నుంచి వచ్చింది కాబట్టి ఛార్జ్ చేయటం మనం వేస్తాం అనుకో తరుగుకుంటాం. ఇది కానీ చూసుకుంటే ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ తో పాటు ఈ లింక్ అనేది స్టక్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఈ లింక్ స్టక్ అయిపోయినప్పుడు వచ్చిన బండి ఏంటంటే నేను 300 కాడి నుంచి 400 దాకా ఛార్జ్ తీసుకుంటాను, అంటే ముందుగానే చెప్తాను 400 రూపీస్ ఛార్జ్ తీసుకుంటాను దీన్ని డిస్ప్యాడ్ చేయాలంటే. ఎందుకంటే మొన్నే కదా 100 రూపాయలు తీసుకునేసావు, అప్పుడు వేరే ఎండాకాలం, ఇప్పుడు వర్షాకాలం క్రాస్ చేసిన వచ్చావు, వర్షాకాలం క్రాస్ చేసిన ప్రతి బండికి ఈ లింక్ స్టక్ అవడమా పిస్టన్ స్టక్ అవడమా ఏదో జరగదు. మరొకటి, ఎప్పుడైతే ఈ లింక్ అయితే మీరు బయట చేస్తున్నారో కస్టమర్ కాడ ఒక గ్యారంటీ తీసుకోవాలి. ఏమని అనా, ఇది తీసే టైంలో ఇరిగిపోవచ్చు లేకపోతే రావచ్చు. ఇరిగిపోయిన దానికి మీరు కొత్త తీసుకోవడానికి రెడీగా ఉన్నారంటే దీని అనేది ఫ్రీ చేస్తాం. లేదు ఇదో అవన్నీ ఏం పర్లేదు అనుకుంటే మీరు డిస్ప్యాడ్స్ తీసారా, డిస్ప్యాడ్స్ చేసేమంటారా ఎక్కిచ్చేస్తాను, డిస్ప్యాడ్స్ చేసాము లోపల ఎక్కిచ్చేస్తాం, అది టైట్ కొన్ని ఫ్రీ కొన్ని ఇంకోటి కర్మ చేస్తాడు. ఇది ఫ్రీగా ఉంటే మాత్రం వీలు ఫ్రీగా తిరగద్ది, డిస్ప్యాడ్స్ చేసిన తర్వాత వీలు టైట్ అవుద్ది. దీన్ని తీయాలంటే 400 రూపీస్ ఛార్జ్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఇది తీసే టైంలో డ్యామేజ్ అయినా సరే మీరు కొత్త తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారా అని చెప్పండి. ఏమవుద్ది భయ్య, ఆడొచ్చే 100 రూపాయల కోసం మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిందా, ఉన్న విషయం స్ట్రైట్ గా చెప్పండి, ఏం భయపడవాపండి ఓకేనా. తర్వాత ఇష్టం ఉంటే వస్తాడు, కష్టం ఉంటే మానేస్తాడు, అది తర్వాత సంగతి ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లింక్ అనేది తీయాలి కాబట్టి ఇది కానీ చూసుకుంటే స్టక్ అయిపోయింది భయ్య. ఆల్రెడీ నేను 30 అని చూసారా, 30 తర్వాత మీకు వీడియో షార్ట్ చేసింది చూపిద్దామని చెప్పేసి ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మీ ముందర అయితే తడతాను నేను, ఎప్పుడైనా జాగ్రత్త తట్టండి. ఇక్కడ థ్రెడ్ నలగదేమి ఉండదు, దీని మీద బాగా చూపి పోపండి.
ఇంత టైట్ కొనకూడదు అసలు. ఆల్మోస్ట్ నేను 30 అయిపోయింది కాబట్టి మీకు అనేది చూపిస్తాను. ఇది ఇప్పుడు ఇది అనేది బయట రాలేదు. ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ హోల్ వేసుకుని దీన్ని తడతా అని చెప్పి కొంతమంది అంటారు. అలా వద్దు, అలా హోల్ వేస్తే గల్లీ చేయబోద్ది. ఏదైతే ఈ నట్ ఉందో ఈ నట్ అనేది ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేస్తారు? 13 రింగ్ తీసుకోండి, రింగ్ కాదు ఇలాంటి బిట్ తీసుకొని, బిట్ తీసుకొని ముందు ఒకటి బయట తీసేయండి. ఇది దీని లెక్కించారా? ఇది లూజ్ చేయండి. ఓకే, ఇలా లూజ్ అయింది కదా. ఇప్పుడు దీని అనేది బయట తీసేసేయండి. ఇప్పుడు ఏమవుద్ది? ఒక పిన్ అనేది బయట వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కొద్దిగా టైట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది మనకి మెయిన్ స్టక్ అయ్యే పిన్. ఇది ఇదేముంది, రబ్బర్లో ఉంటుంది ఇక్కడ. ఇది ఎప్పుడు రబ్బర్లో ఉంటుంది, ఇది ఎప్పుడు స్టక్ కాదు. మనకి ఎప్పుడైనా స్టక్ అయిందంటే ఇది స్టక్ అవుద్ది. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి? మరొక అవకాశం ఉంది, మనం ముందుగా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే పిన్ ఫుల్గా స్టక్ అయిందా, లైట్గా స్టక్ అయిందా, ఎలా స్టక్ అయింది, అసలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది. ఇప్పుడు ఇందాక మీకు ఎందుకు చెప్పాను ఇది ఇరిగిపోద్ది ఎందుకు అని చెప్పేసి? ఇది ఇరిగిపోవచ్చు, తీసేటప్పుడు ఇది ఇరిగిపోవచ్చు. అందుకే కస్టమర్కి ఏంటంటే ఇది ఇరిగిపోద్ది అని చెప్పమని చెప్పాను. ఇరగదు భయ్యా, 90% మనం టాలెంట్గా కానీ తీస్తే ఇరిగేది ఏముండదు. జస్ట్ కస్టమర్కి ఒక రాయి వేసి పెట్టేస్తామంటే ఇరిగిపోవచ్చు అని చెప్పామంటే కస్టమర్ దేరుగా ఉంటాడు. అదే మనం ఇరగొట్టిన తర్వాత ఇరిగిపోయిన కొత్త తెలుసు, నాకేం సంబంధమా, ఇరగొట్టింది నువ్వు తెచ్చి నాకేం సంబంధమా అనే ఓవర్ డైలాగ్ మాడతారు కొంతమంది. అందుకని చెప్పేసి ముందుగా చెప్పండి. ఇప్పుడు దీన్ని బిగించిన తర్వాత ఏదైతే నట్ ఉందో నట్టు టైట్ చేయండి. ఏం రెస్పాన్స్ లే. ఇది టైట్ చేయగానే ఈ పిన్ అనేది లోపల తిరిగిందంటే కొద్దిగా సేఫ్. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఈ రబ్బర్ కనబడుతుందో ఈ రబ్బర్ అనేది కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకోండి. రబ్బర్ పోయినా పర్లేదు, 20 రూపీస్ ఏమవుద్ది. ఇప్పుడు మనం ఈ 20 రూపీస్ గురించి ఆలోచిస్తే సరిపోదు. ఈ రబ్బర్ అనేది సైడ్లో కొద్దిగా అయితే ఇక్కడ కట్ చేసి ఈ రబ్బర్ అయితే ఇటు పక్క అయితే తీసుకోండి. అది కట్ అయినా బాగొచ్చినా ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎలా దొరికితే అలా లాగండి దాన్ని. లాగి ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడి నుంచి పెట్రోల్ పంపించాలి లోపలికి. పెట్రోల్ పంపించి పిన్ అనేది ఫ్రీ చేయాలి. రబ్బర్ అలాంటి కొత్త అమ్మా ఇంకేముంది నాయన, ఫోన్ పడిపోయినా. ఇప్పుడు ఇది ఇక్కడున్న రబ్బర్ కానీ నీట్గా తీసేసేయండి. రబ్బరు ఏడుందంటే పెట్రోల్ లోపల అనేది అవకాశం ఉండదు. అందుకని ఈ రబ్బర్ ఏదైతే ఉందో రబ్బర్ నీట్గా క్లీన్ చేసేయండి. నేను కానీ క్లీన్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే కొద్దిగా తీసాం కదా, దీనికి మనం డబ్లీ పార్టీ స్ప్రే వాడచ్చు. స్ప్రే బాటిల్ మీకు కానీ చూపిస్తాను. ఈ డబ్లీ పార్టీ రెసిస్టన్స్ స్ప్రే అనేది యూజ్ చేయొచ్చు. దీని లోపల ఇది యూజ్ చేయడం లేదంటే చాలా తక్కువ స్పేస్ ఉన్నా సరే లోపల వరకు వెళ్ళిపోద్ది. సరే, ఈ డబ్ల్యూ పార్టీ స్ప్రే మా కాడ ఆడుంది భయ అంటే దీని అయితే పక్కన పెట్టండి. బండ్లో ఉన్న పెట్రోల్ అనేది కొద్దిగా తీసుకోండి. అంటే మీకు ఈజీ మెథడ్లో చెప్పాలి. బండ్లో ఉన్న పెట్రోల్ అయితే కొద్దిగా తీసుకున్నాం. పెట్రోల్ అనేది దీని లోపల అయితే లైట్గా అయితే పోస్తూ ఉండండి. లోపల దిగుతూ ఉంటుంది, మీరు పోస్తూ ఉండండి లైట్గా, అంటే లోపల దిగేంతవరకు. ఇప్పుడు ఏం చేస్తారు? లైట్గా ఎక్కడ తట్టపండి, పెయింట్ పోద్దు కాదు, కస్టమర్ అబ్జెక్షన్ చేస్తాడు. ఈ నట్ అనేది లేకపోతే ఇంకో నట్ ఎక్కించుకోండి, సేఫ్ అంటే బాగుంటుంది మనకి. ఇంకో నట్ ఎక్కిస్తాను నేను. అంటే ఇవన్నీ ఏంటంటే డిస్క్ ఈ సిలిండర్ అనేది కొత్త చేయకుండా కస్టమర్కి బిల్లు పెంచకుండా ఉండేదాని కోసం అంతే. ఇప్పుడు దీన్ని వేసాము. ఈ నట్ ఏది? 13 లేదా 14 నీటిగా ఉంది ఇది. సరే ఓకే, దీని అదే చేత టైట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? లైట్ ఒక పాయింట్ అయితే లోపల తట్టిందట. లోపలికి పోతుందా లేదా? ఇంకొద్ది పెట్రోల్ పోయండి, అది పెట్రోల్ ఆరకుండా పోస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడైతే ఒక 13 స్పాన్ తీసుకొని ఇది లూజ్ అయిపోయింది కాబట్టి కొద్ది టైం పడుతుంది భయ్యా. ఒక్కసారిగా అయిపోయే పని కాదు ఇది. 2 సార్లు పడచ్చు, 4 సార్లు పడచ్చు, 8 సార్లు పడచ్చు, 12 సార్లు కానీ పడచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీస్తారు. మళ్ళీ కొద్ది లోపలికి అయితే తట్టండి. కొద్ది ఫోన్ అయితే దూరం పెడతాను, నాకున్నది ఒకటే ఫోన్ పగిలిపోయింది అనుకో. తర్వాత మళ్ళీ వస్తూ ఉండండి. ఓకేనా? ఇక్కడ అయితే అయినట్టు, లేకపోతే మరీ ఇంకో స్టెప్ ఉంది, మళ్ళీ అప్పుడు అయిపోవాలా. ఇది ఇది కాకపోతే ఇంకొకటి టైట్ చేయండి, లూజ్ చేయండి. ఏ మాత్రం కదిలిందంటే మనకు సేఫ్. కదల్లా ఇది, ఏం కదల్లా, స్టక్ అయిపోయింది. చూసారా? టైట్ గాల, లూజ్ గాల. ఇప్పుడు దీనికి ఏంది పరిష్కారం? ఏం చేయాలి? చేయొచ్చు భయ్య. దీనికి ఏం చేయాలంటే యాక్చువల్గా అది బోల్ట్ ఇప్పుకోవడం మేలు. ఈ బోల్ట్ ఇప్పారంటే కొంతమందికి ఆయిల్ ఫ్లోటింగ్ కాదు, అంటే ఏబిఎస్ బండ్లకి ఆయిల్ ఫ్లోటింగ్ కాదు. అందుకని ఈ బోల్ట్ ఇప్పకుండానే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ కొద్దిగా పెట్రోల్ అయితే పోస్తూ ఉండండి. లోపల దిగేంతవరకు పోస్తూ ఉండండి. పెట్రోల్ మాత్రం ఆఫ్ అవ్వండి, తొందర సందుకు అయితే పోస్తూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ఓపిక్గా ఉండండి భయ్య, తొందరపడ అవ్వండి, ఫార్వర్డ్ కానీ చేపండి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే
మీరు కంపల్సరీగా మెకానిక్ అయితే ఇలాంటిది ఒకటి కొనుక్కోచుకోండి, పెట్టుకోండి భయ్యా. ఓకేనా? ఈ నెంబర్ చూడండి, టఫారిస్ 1642 అయితే ఉంది. ఇదైతే మనం లాక్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ ఎగ్జాక్ట్గా దీన్ని పెట్టి లాక్ చేయండి. ఇలా లాక్ చేయడం ఏదంటే ఆ పిన్ గట్టిగా పడుకుంటుంది, మనం అక్కడ స్పాన్ రాయాల్సిన అవసరం లేదు. దీన్ని పెట్టి ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఓకే, ప్రెస్ అయిపోయింది, గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు వెనక్కి ముందుకి అంటే చూడు ఎంత స్టక్ అయిపోయింది చూసారా, అంత స్టక్ అయిపోయింది. అయితే భయ్య ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఇది న్యూ మోడల్ BS4 వెహికల్. మనం ఎట్లెట్ ఆన్ ఆఫ్ వైరింగ్ ఇట్ కానీ ఇప్పుడే జస్ట్ అయితే వేసినా బండికి BS4 వెహికల్ దో, BS4 పైపులు కానీ లేటెస్ట్ మోడల్ బండి, ఓల్డ్ మోడల్ బండి అయినా ఓల్డ్ మోడల్ బండి అనుకోవచ్చు, లేటెస్ట్ మోడల్ BS4 అర్థమైంది కదా, నట్టు చూడండి BS4 వెహికల్. ఓకే, అయితే ఓ పిగ్గా తీసుకోవాలి భయ్య, తొందరపడ్డాం అనుకో. అందుకే నేను చెప్పాను కదా, ఛార్జ్ అనేది ముందుగానే కస్టమర్ కానీ చెప్పండి, ఇదో ఇంత వద్దు ఇంత వద్దు అని చెప్పేసేయండి, మళ్ళీ మళ్ళీ చెప్పు బాబండి అని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ బండి కొద్దిగా అయితే లోపల దింపండి భయ్య. ఓకేనా? నట్టు మీద నట్టేసా, డైరెక్ట్గా మీరు నట్టు కనిగిపోతే లోపల థ్రెడ్ నలిగిపోద్ది, నట్టు నలిగినా మనకు పర్లేదు, ఇది ఎట్ట మనం ఎక్స్ట్రా చేసుకున్నట్టు కాబట్టి. ఇది లోపలికి పోతుందో లేదు చూడండి, పెట్రోల్ అయితే పోస్తూ ఉండండి. చూసారా కొద్దిగా అయితే లోపలికి వెళ్ళిపోయింది, ఇందాకడికి ఇప్పటికి అంటే ఆల్మోస్ట్ కదిలింది, కదిలింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని వేయచ్చు. అబ్బా దీన్ని వేసి ఎట్టయినా కదిలించడానికి ట్రై చేయండి దాన్ని. పై టు లూజ్ అంతే, లెఫ్ట్ రైట్ ఏమాత్రం కదలకపోతే మరి ఒక ఆప్షన్ లేదు. ఇంక యాక్చువల్గా ఏంటంటే ఇంక ఎవరైనా అయితే అన్నా పోయి కొత్త తెచ్చుకోకపోయినా కొత్త తెస్తామని చెప్పేసి కష్టం మనకు అట్ట 10 రూపాయలు వస్తుంది కాబట్టి ఇవన్నీ ఖాళీగా ఉంటాయి ఇలా మోటుకొని. ఇవన్నీ నీట్గా రబ్బర్స్ ఉన్నాయి కదా, ఈ రబ్బర్ అనేది ఇందాక రాలేదు, ఇందాకే తీసుకోమని చెప్పాను మిమ్మల్ని. రబ్బర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని మెల్లగా అదే తీసుకోండి. ఓకే చూసారా, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి, లోపలికి వెళ్ళింది కాబట్టి బయట కానీ రావాలి అది మళ్ళీ. ఈ నట్ అయితే ఈ రబ్బర్ అయితే తీసేస్తా, నాకు ఎందుకు అడ్డంగా ఉన్నట్టుగా ఉందాడ ఆ రబ్బర్ అనేది. ఈ రబ్బర్ తీసి పక్కన పెడితే మళ్ళీ ఈ నట్ ఎలా ఉండిందో అలా అయితే ఎక్కించేస్తాను. మీకు మరొక ఆప్షన్ ఉంది భయో, ఈ బోల్ట్ ఇప్పి మీరు ఆయిల్ ఫ్లోటింగ్ చేయగలుగుతాము మాకు సత్తా ఉంది అనుకుంటే ఈ బోల్ట్ తీసేసి దీన్ని ఎత్తుకుని పోయి వయసులో పెట్టి, అంటే వయసు ఉన్న వయసులో పెట్టి దీన్ని బిగించి అప్పుడు అనేది పంపు లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ కదిలేయచ్చు. మేము ఆయిల్ ఫ్లోటింగ్ చేయలేము అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్, నేను ఈ బోల్ట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా పోయి వయసులో పెట్టి బిగించి తీసి ఇచ్చినాను. అయినా ఎందుకంటే ఏవిఎస్ బండ్లకి ప్రజెంట్ కానీ ఆయిల్ కానీ తీసామంటే ఆయిల్ అనేది ఫ్లోటింగ్ కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. అందుకేంటంటే ఈ బోల్ట్ ఇప్పకుండానే మనం ప్యాడ్స్ అనేది మార్చాలి. ఓకేనా? కొద్దిగా లేట్ అవుద్ది, ఓపీ తీసుకొని చేయండి. ఏం ఛార్జ్ తీసుకున్నారు కదా 400, 400 తీసుకున్నారు, అరగంట కష్టపడలేరా, అందుకని నా 400 ఛార్జ్ తీసుకోమని చెప్పింది. ఓకేనా? ఇప్పుడైతే దూరం పెడతాను భయ్య, ఫోన్ మొదలు పెడుకుంది. ఏం రెస్పాన్సే లేదు, ఇది కొద్దిగా ఆయిల్ కానీ వేస్తా లోపల, పెట్రోల్ అనేది జమ్మని ఆరిపోతుంది కొద్దిగా. ఆయిల్ పెట్రోల్ అయితే రెండు అయితే వేస్తాను, లైట్గా ఆయిల్ కానీ వేస్తాను. ఇది మామూలు ఇంజిన్ ఆయిలే. ఓకేనా? మామూలు ఇంజిన్ ఆయిలే. నేను ఒక్కరావు కదిలినండి చాలు భయ్య, ఒక్కరావు అట్టి కానీ కదిలిచ్చారంటే దాన్ని ఇంకా పండగ మీ పని, ఆ ఒక్కరావు కదిలేదు కష్టం. ఇంకో నట్టేది
సరే మొత్తం వెళ్ళిపోయింది లోపలికి. దీన్ని మాత్రం మనం కదిలించబోవాలా ఇప్పుడు? మనకి పట్టణానికి గ్రిప్ ఉండదు ఇది. అందుకని ఏం చేస్తానంటే చాలా వరకు ఈ బోల్ట్ ఓపెన్ చేస్తాను. చూసారు ఎంత స్టక్ అయింది చూసారా? అది కానీ రిలీజ్ కాకపోతే పిస్టన్స్ అనేది అటు ఇటు జరగదు, వీల్ అనేది ఫ్రీగా ఉండదు. ఓకే, అంటే అన్ని బండ్లకి ఇదే టైట్ ఉండదు అనుకోవద్దు. కొన్ని బండ్లకి ఇంకా తొందరగా వచ్చేవి ఉంటాయి. ఇది ఫుల్ స్టక్ అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తాను. అంటే సింపుల్గా వచ్చేవి మీకు చూపించాను అనుకో, నేను తీసినేమో సింపుల్గా వచ్చేస్తుందా, మీరు తీసిందేమో అసలు రాదా, ఏంద్రబ్బా ఆయనేమో అట్ట సింపుల్గా తీసాడు, మనకేం ఎంత కష్టంగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు నేను కష్టపడి తీసాను అనుకో, మీరు సింపుల్గా తీసినప్పుడు వచ్చేసింది అనుకో, బా హరెండ్ కంటే నేనే తీసేస్తాను సింపుల్గా అని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ నాకు కావాలి. ఓకేనా? నాకన్నా స్పీడ్గా మీరు చేయడం నాకు కావాలి. కొద్దిగా అయితే టైం పడుతుంది భయ్యా, ఓపిక అయితే చెయ్యాలి. దా కదిలింది భయ్యో, కదిలింది, ఇంకా చూసుకో. కొద్దిగా అయితే కదిలింది, కొద్ది కదిలిందంటే ఇంకా దాన్ని దొలిచ్చేస్తట్టేనా. చెప్పనా ఏమే భయో, కొద్ది కదిలిపోయింది భయో. దో చూసారా, కొద్ది కానీ కదిలిందంటే చూడండి, కొద్ది కదిలిందంటే ఇంకా దాన్ని ఆడుకోవచ్చు. దాన్ని ఎలా కావాలంటే అలా కొద్ది కదిలితే చాలు ఇంకా. ఓకే, కొద్ది కదిలింది. ఆ కొద్ది కొద్దిగా మీరు రౌండ్ తిప్పేదానికి ట్రై చేయండి. చూసారా కదిలింది, చూసారా? అంతే. ఇంకా ఒక్కరో కదిలిందంటే ఒక్కరో దాని లోపల పెట్రోల్ చాలా ఈ డైరెక్షన్లో పెట్టుకొని జాగ్రత్త ఈ పైప్ కట్ చేసిపోతారు మీరు. ఓకేనా? ఎక్కువ దూరం లాక్కోకుండా దగ్గరికి కూర్చొని పెట్రోల్ పోయండి, లెఫ్ట్ అండ్ రైట్ కదిలిచ్చండి. పెట్రోల్ పైన పోసుకోవాలి, మంట పడుతుంది. ఓకే, కొద్ది కదిలిందండి, ఇంకొద్ది కొద్ది పెరిగిపోద్ది ఇంకా. అది కానీ తిరగడం కానీ స్టార్ట్ అయింది అనుకో లోపల. ఇక్కడ మీరు అనుకోవచ్చు నా ఈ ఘాట్లు పడ్డాయి ఏమైనా అవుతాయని, దానికి కానీ నేను లాస్ట్లో చెప్తాను భయ్యా, ఏం బ్యాడ్ బాపండి. ఓకే, మళ్ళీ అయితే వేసి లాక్ చేయండి, మళ్ళీ లెఫ్ట్ రైట్ కదిలిస్తామండి. చూసారా, కొద్ది కొద్దిగా పెరగతా ఉంటుంది. పెరగతుందంటే మనం గమ్యస్థానానికి చేరుకున్నట్టు లెక్క. చూడండి, ఓకే. పెట్రోల్ పోయండి, ఆయిల్ పోయండి, ఏదో ఒకటి పోస్తామనండి. మీకు దొరికింది దొరికినట్టయితే వస్తూ అనండి. ఇప్పుడు ఇది అలూ అటు ఇటు కదిలిస్తే బయట లాక్కొచ్చానికి ట్రై చేయండి. పెట్రోల్ మాత్రం పోస్తూ ఉండండి భయ్యా, పెట్రోల్ ఎంత పోస్తే అంత ఫ్రీగా అయితే వస్తుంటుంది. తొడమని పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం కింద క్లాత్ పెట్టుకోండి, ఎందుకంటే ప్యాంట్ లోపల తినేదంటే మంట పడుతుంది. చూసారా ఫ్రీ అయిపోయింది, సరే ఫ్రీ. మనం మొత్తం అంటే బయట లాగుతూ తిప్పండి. కొద్దిగా అయితే వచ్చింది, చూసారా? ఇంకొద్దిగా వచ్చింది, అంతే. అదే పని, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అబ్బా చూసారా, వచ్చేస్తుంది కానీ అండి భయ్, ఇంకేమైనా అయిపోయింది. అది ఎప్పుడైతే తిరిగిందో అప్పుడు అయిపోయినట్టు మనది. అంతే చూడా ఎంత వచ్చింది. అబ్బా చూసారా భయ్యా, ఎలా తుప్పు పట్టిపోయింది లోపల చూడండి.
పెట్రోల్ అనేది మొత్తం వాళ్ళ కింద దాకా పెట్రోల్ వాళ్ళు వచ్చేసారా, మనం పోసిన పెట్రోల్ పై దాకపోయింది. ఓకే సరే, మనం ఎలాంటి హోలేబుల్ అది చూస్తే లోపలంతా తుప్పడిపోయింది. ఎప్పుడైనా సరే డిస్పాచ్ చేంజ్ చేసినప్పుడు మీరు 100 రూపీస్ తీసుకుంటారు కదా, 150 రూపీస్ తీసుకుని ఈ లింక్ అనేది క్లీన్ చేసేసేదానికి ట్రై చేయండి. అంటే మీ కాడ రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లకి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే దీన్ని క్లీన్ చేసేసేదానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే బయట లెట వస్తారు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ అట్ట ఈరు, మీకు రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు కదా. ఆనా 150 రూపీస్ నా డిస్పాచ్ చేంజ్ చేస్తున్నప్పుడు దీన్ని ఎప్పటికీ క్లీన్ చేసేయండి, ఇంత రిస్క్ పడాల్సిన అవసరం లేదు కదా. అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నట్లుగా ఒకేసారి అయితే లూజ్ చేసుకుంటా, నట్లు అయితే లూజ్ చేశాను. ఇప్పుడు లూజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మామూలు గ్రైండింగ్ మిషన్ ఉంది, గ్రైండింగ్ మిషన్లో ఇది లైట్గా గ్రైండింగ్ పట్టుకోండి. ఓకే, ఇది ఇది ఏసీ అలా అయిపోయింది కదా. ఈ పిన్ కావాలంటే సపరేట్ దొరకద్దు పోయే, మనకు 30 రూపీస్ ఏమి ఉండదు. మీరు కావాలంటే కొత్తది యూస్ చేస్తాను యూస్ చేయొచ్చు, అంత అవసరం లేదు, మనం దీన్నే యూస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెట్రోల్ వేసుకొని ఉప్పు పేపర్ వేసి ఇదంతా నీట్గా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీని లోపల కానీ ఇది ఇలా పెడితే ఏంటంటే ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా పెట్టామంటే ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా టైట్గా పోకుండా నేను అయితే మొత్తం అయితే ఒకసారి క్లీన్ చేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించిన రబ్బర్ కానీ ఒకటైతే తెచ్చుకునేసి మీకు ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలి, ముందు క్లీనింగ్ ప్లస్ స్పేర్ పార్ట్స్ అని నేను తెచ్చుకునేస్తాను. ఫ్రెండ్స్, మనం టోటల్గా అయితే క్లీన్ చేసుకునేసాం. మీకు చెప్పినట్టు ఏంటంటే ఈ సైడ్లో ఏదైతే మనం దాన్ని పట్టుకున్నామో అదనేది లైట్గా గ్రైండింగ్ పట్టించేసేయండి. ఇక్కడ కానీ కొద్దిగా లైట్గా గ్రైండింగ్ అయితే పట్టించింది, ఎందుకంటే మనకి ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా నలగతాడా, ఇక్కడ దీంట్లో ఫ్రీగా దొరేది కట. ఓకేనా, ఇక్కడ ఫ్రీగా దొరాలి. మనం క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ దీంట్లో కానీ ఈ విధంగా పోవాలి. చూసారా ఈ విధంగా ఉన్నది. మీకు ఇది ఈ బోల్డ్ కానీ సపరేట్ కొత్త దొరకద్ది, మనకి 30 రూపీస్ ఎంత ఉంటుంది. మీరు కొత్తది వేస్తానా యూస్ చేయొచ్చు, లేకపోతే దీన్నే క్లీన్ చేసుకుని వేసుకుంటారా, నో ప్రాబ్లం. ఇప్పుడు టోటల్గా నేను క్లీన్ చేసాం కాబట్టి మనం దీనికి ఒక రబ్బర్ వస్తుంది, రబ్బర్ అనేది కట్ చేసాం కదా, ఈ రబ్బర్ అయితే దీంట్లో అయితే లోపల అయితే ఈ విధంగా అయితే సీటింగ్ చేసేసేయండి. ఎగ్జాక్ట్ సీటింగ్ చేయండి. ఈ రబ్బర్ ఉన్నా సరే వాటర్ లోపలికి వెళ్ళిందంటే ఈ రబ్బర్ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ వాటర్ వెళ్తుంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే రబ్బర్ లేకుండా ఉండే మంచిది, ఎందుకంటే పోయిన వాటర్ పోయినట్టు బయట వస్తుంది, రబ్బర్ ఉన్నదంటే వాటర్ అనేది లోపల జామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రబ్బర్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకోండి ఒకసారి, చూసారా. ఓకేనా, ఆ రబ్బర్ అనేది నీళ్లు పానీకుండా ఆపెడితే అయినా సరే వెళ్ళిపోతుంది కాబట్టి కంపల్సరీ మనం వాటి రబ్బర్ తీసేయాలి. చూడండి రబ్బర్ తీసారు ఎంత ఫిట్గా పట్టుకోండి నీళ్లు పానీకుండా లోపలికి. ఇప్పుడైతే మనం దీన్ని తీసాం కాబట్టి ఏం చేస్తారంటే దీంట్లో ఆయిల్ వేసుకోండి, ఆయిల్ కానీ ఆయిల్ వేసుకోండి, గ్రీస్ కానీ గ్రీస్ పెట్టుకోండి. ఓకేనా, ప్రతి సర్వీస్లో మీరు డిస్పాచ్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా కస్టమర్కి ఒక కస్టమర్లు మీరు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మెకానిక్ ఒక విధంగా అడుగుతారు, అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మీకు సర్వీస్ చేస్తారే కానీ అంతేగాని లాస్ట్ ఆ మెకానిక్ 50 రూపాయలు మార్చాడు నువ్వు 50 మార్చాలంటే ఆయన చేసే పని వేరేగా ఉంటుంది, వీళ్ళు చేసే పని వేరేగా ఉంటుంది. ఓకేనా, దాన్ని మీరు గుర్తించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా ఇదైతే ఇలా ఫ్రీగా అయితే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా ఫ్రీగా పోయి చేతితో పోయి వస్తుందంటే ఆల్మోస్ట్ మనం లింక్ కానీ సెట్ చేసామంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఏదైతే ఇది ఉందో దీనికని క్లీన్ చేసుకున్నారు కదా, దీనికని కొద్దిగా ఆయిల్ పూసుకున్నా అంటే పూసుకోండి, పూసిపోయినా కాదు ఎందుకంటే రబ్బర్ లోపల వేసినాం కాబట్టి. ఇప్పుడు కానీ దీని అనేది అలా సీడింగ్ చేసి దీనికి ఏదైతే నట్టు ఉందో ఈ నట్టు అనేది దీనికి బిగించేసి అదేవిధంగా డిస్ప్లేస్ లోపల వేసేసి ఇంకా వీలే చూడండి ఆటోమేటిక్గా ఇది అనేది ఫ్రీగా ఉంది కాబట్టి చూడండి. ఓకే, ఈ విధంగా మనకి చేతితో ఈ విధంగా వస్తుందంటే మనం కరెక్ట్గా బ్యాలెన్స్గా నెట్టం కాబట్టి అందువల్ల ఎలా ఉంది చూసారా ఈ విధంగా ఫ్రీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా అయితే మనం లోపల డిస్పాచ్ సెట్ చేసి వీల్ అయితే బిగించేసి మీకు అయితే ఫ్రీగా ఉందని చూపించేస్తాను. ఫ్రెండ్స్, టోటల్గా అయితే నేను ఫిట్ చేస్తాను. ఇప్పుడు చూడండి వీల్ ఫ్రీగా తగ్గుతుంది, బ్రేక్ కొట్టాం. ఓకే, మనకేంటంటే వీల్ అనేది ఇంత ఫ్రీగా తిరగాలి, మ్యాక్సిమం 2 రౌండ్లు 3 రౌండ్లు తిరగాలి. ఇప్పుడు డిస్పాచ్ అనేది ఇప్పుడే కొత్త వేసాం కాబట్టి ఈ ప్లేట్ అనేది కొద్దిగా అరుగు ఉంటుంది కాబట్టి లైట్గా అరుగుంది, పెద్ద అరగలేదు కాబట్టి దాని గురించి మనం పాలిష్ చేసిన అవసరం లేదు. లేదు పాలిష్ చేసుకుని పర్లేదు, ఆల్మోస్ట్ ఫ్రీగా ఉంది అబ్బా, ఇంకేం అవసరం లేదు దానికి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, టోటల్గా వచ్చేసి కదా మనకి డిస్క్ లింక్ అనేది స్టక్ అయినప్పుడు కంపల్సరీగా దాన్ని ఫ్రీ చేసే వేయాలి. అలాగే వేసామంటే వీల్ టైట్ అయిపోద్ది, వీల్ ఫ్రీగా తిరగదు. భయ్య అక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏంటంటే మెకానిక్ కాడికి వెళ్ళి సొంత డైరెక్షన్ చేస్తుంటారు. మీ డైరెక్షన్ మీరు చేయండి, అంటే అనా అది పోయింది ఇది పోయింది స్విచ్ పోయింది చైన్స్ పాయింట్ పోయింది స్టాండ్ పోయింది అది పోయింది ఏంటి అని చెప్పండి. అయితే లాస్ట్లో ఒక మాట మీద చెప్పండి, అనా మీరు ట్రయల్ చూసిన తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చేసేయండి అని చెప్పండి. అంతేగాని మీ సొంత డైరెక్షన్ మాత్రం చేసి నా బండి ఇలా వచ్చింది నా బండి ఇలా రాలేదు ఆ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అంటే సొంత డైరెక్షన్ చేసినప్పుడు ఏంటంటే మెకానిక్ కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అవుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేది చూసుకోడు. మీరేం చెప్తారంటే మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, అనా మాకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఇది, నువ్వు తోడు చూసి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే
నువ్వే చేసేసి నీ బండి అనుకున్నా, నీ బండి అనుకుని చేసి నీ బండి ఎలా ఉంటే బాగుంటుందో అలా అనుకుని చేసేమని చెప్పండి. మెకానిక్ అయితే ఒక రేంజ్ రెడీ చేస్తారు, మీరు మాత్రం డైరెక్షన్ చేసి మొత్తం డైరెక్షన్ ఇది మార్చు అది మార్చు అని చెప్పారు అనుకో, తర్వాత ఏం చేస్తాడు మెకానిక్ అయ్యే మారుస్తాడు. ఎందుకంటే చాలా మంది వస్తుండ్రు అన్న మా బండికి ఈ డోమ్స్ మార్చు ఆ కేబుల్స్ మార్చు అవి మార్చండు అన్న, ఎంత ఖర్చు పెట్టా సరే మా బండి ఏమి రాలేదు ఏం ఫ్రీడమ్ రాలేదండు. మీరు డోమ్స్ మార్చిన దానికి కేబుల్స్ మార్చుకున్న దానికి ఏదేదో పనికిరాని సామాన్ చేసిన దానికి ఫీలింగ్ ఆడికి వస్తుంది. బండికి ఎక్కడ అవసరం అక్కడ పెడితే అది అనేది వస్తుంది, మీకు అయినది తెలియదు కదా. అందుకే మీరు చెప్పాల్సింది చెప్పండి, తర్వాత మెకానిక్ తోలు చూసుకోమని చెప్పి మెకానిక్ ఆయనకైతే ఏ ప్రాబ్లమ్స్ వచ్చే ఆ ప్రాబ్లమ్స్ కానీ చేయమని చెప్పండి, అప్పుడు మీ బండి సూపర్ గా ఉంటుంది. ఒక మీ స్టోర్ చూసారు మీ వీడియో లైక్ కమిషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చేసిన ఛానల్ సపోర్ట్ చేయండి భయా, ఎందుకంటే చాలా టైం పట్టింది చేయాలా, ఎందుకంటే మీకు ఇలాంటి చెప్తానంటే చేస్తారు చేసేయండి మొత్తం చేసేయండి. ఒకటే జై హింద్ జై భారత్.